మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ శైలజ గారు. హాయ్. ఈరోజు నేను మహారాష్ట్ర స్పెషల్ డిష్ భజని థాలిపీట్. భజని థాలిపీట్ ఏంటిది? స్వీట్ హాట్ డిష్. హాట్ డిష్. ఇది కొంచెం లావుగా రోటీ అలాగా చేయాలి. రోటీ లాగా చేయాలా? చేయాలి. ఓకే. అంటే ఇది వచ్చేసి మొత్తం విత్ గ్రేవీతో ఇది తినాల్సిన అన్ని సీరియల్స్ ఉంటుంది దాంట్లో. ఓకే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా? బజ్రా పిండి, జొన్నలు పిండి, బియ్యం పిండి, శనగపిండి, గోధుమల పిండి, ఆనియన్స్, పసుపు, ధనియా పొడి, కారం పొడి, జీరా పొడి, ఉప్పు, కొత్తిమీర, నూనె. ఓకే. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి, ప్రాసెస్ ఎలా? ఫస్ట్ జొన్నలు, రాగిలు అన్ని కలుపుకోవాలా? పిండి పిండి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అన్ని కలపాలి. ఓకే. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందామా? ఫస్ట్ దీంట్లోకి అన్ని పిండి చేస్తారా? ఇది అన్ని ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. బియ్యం పిండి, ఇది బాజ్రా పిండి, శనగపిండి, జొన్నలు పిండి, ఆవులు పిండి, గోధుమలు పిండి, అన్ని పిండి తీసుకోవాలి. దాంట్లో ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, అది కూడా వేయాలి. ఇది కూడా ఒక కప్ప? ఒక కప్ప. ఓకే. అజ్వాన 2 స్పూన్, టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్లు. ఓకే. పసుపు 2 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, ఉప్పు తగ్గినంత మీకు టేస్ట్ కావాలి. ఇంత క్వాంటిటీకి ఒక చిన్న స్పూన్స్తో 1/4 స్పూన్ సరిపోతాయి. కారం కూడా అంతే, మీకు చాలా కారం కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే. ఇందులో ఓన్లీ మిర్చి పౌడర్ మాత్రమే వేస్తారా? డైరెక్ట్ మిర్చి ఇలాంటివి ఏమి? లేదు లేదు, పౌడర్ వేస్తే మంచిగా మిక్స్ అవుతుంది. ఓకే. కొత్తిమీర కూడా ఇప్పుడే వేయాలా? ఇప్పుడే వేయాలి. కొంచెం ఆయిల్ దాంట్లో, ఆయిల్ ఇందులోనే ఫస్ట్ వేయాలి. ఫస్ట్ కొంచెం 2 స్పూన్. ఓకే. దీనంతా కలపాలా ఇప్పుడు? వాటర్ వేసి. ఓకే. ఎంత అంటే ఇది బాగా లూజ్ గా కలవాలా లేదంటే కొంచెం చపాతి పిండి చేస్తావు కదా అలాగే సాఫ్ట్ గా? ఓకే ఓకే. ముద్ద చేయండి. సో ఆల్మోస్ట్ దీంట్లో 6 వెరైటీస్ ఫ్లోర్స్ కలిపేసాము. మొత్తం అన్ని ఒక్కొక్క బౌల్ తీసుకున్నారు, ఒక్కొక్క కప్ లాగా తీసుకుని అన్ని వేసి అందులో ఆనియన్స్ వేశారు. ఇందులో ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి వేరే ఐటమ్స్ కాదు, పిండిల్లో మాత్రమే రకాలు కలిసాయి, కానీ మిగతా అయితే మాత్రం జస్ట్ ఈ పౌడర్స్. మనం జనరల్గా పోపులో పెట్టలో ఏవైతే ఉంటాయో రకరకాల పౌడర్స్, జీరా పౌడర్, ధనియా పౌడరు, అలాగే పసుపు, కారం, ఇవన్నీ కామన్గానే ఉంటాయి కాబట్టి అవన్నీ మిక్స్ చేశారు. ఆనియన్స్ ఒకటే ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకుని చాప్ చేసుకుని పెట్టుకున్నవి మిక్స్ చేశారు. ఇప్పుడు అవన్నీ కలిపేసి దగ్గరికి పిండికి కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వందన గారు, ఇది రెడీ అయింది. ఇది 15 మినిట్స్ ఇలాగే పెట్టాలి. 15 మినిట్స్ వరకు అలా ఉంచుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు రెడీ చేసి పెట్టాను, అది తీసుకొని చేద్దాం. ఓకే. ఇది రెడీ చేసిన పిండి. ఓకే, ఇది ఇచ్చేయండి. మీరు ఆల్రెడీ ముందుగానే ఒక కలిపేసి ఉంచారు, ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇది ఓకే. దీంతో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఒక ఫ్రై పాన్ తీసుకోవాలి, దాంట్లో 2 స్పూన్. సో చూస్తున్నారు కదా, జనరల్గా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేగానే స్టవ్ వెలిగిస్తాం, కానీ ఇక్కడ అలా కాదండి, ఇది స్పెషల్గా చేస్తున్నారు. స్టవ్ వెలిగించకుండానే ఫస్ట్ అది పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మొత్తం ప్యాన్ అంతా కూడా టచ్ అయ్యేలాగా ఆయిల్ని మిక్స్ చేయాలి. అక్కడ స్ప్రెడ్ చేసేసి దాని మీద ఇది ముద్ద చేసి పెట్టాలా? ముద్ద చేసి ఇలా పెట్టేసి వత్తాలి. చేతులు కూడా కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. జనరల్గా మనం విడిగా చేసుకుంటుంటాం ఇలాగా, ఏదన్నా ఒత్తుకునేవి ఏమన్నా ఉంటాయి కనుక, బొబ్బట్లు కానీ లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ అవి చేస్తుంటాం కదా, ఆ టైప్లో ఇది దీని మీద రెడీగా పెట్టేసి చేయాలి. ఎందుకని అంటే విడిగా కూడా చేస్తారు కదా, దీని మీద డైరెక్ట్గా ఎందుకు పెడతారు ఇలా?
ఇది అన్ని పిండిగా ఉంది కదా కొంచెం లూజ్గా ఉంటుంది ఇంట్లో చేసి దాంట్లో వేయాలంటే దీంట్లో పెట్టండి మధ్యలో ఒక హోల్ చేయాలి దాంట్లో కొంచెం ఆయిల్ పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామా మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి దీని తర్వాత మూత ఓహో మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి ఉంచాలా 2-3 మినిట్స్ తగులుతుంది అలాగే ఇంకా అవట్లేదండి ఇంకా ఒక్క మినిట్ కావాలి ఇంకొక 1 మినిట్ ఇక్కడ మధ్యలో రెడ్ గా అయిపోతుంది అయిపోతుంది ఓకే సో ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది కదా అది కొంచెం మొత్తం అన్ని పిండ్లు ఉన్నాయి ముందు వేటిని బేక్ చేయలేదు కాబట్టి అంటే చాలా ఓకే 2 స్పూన్స్ ఇది కొంచెం హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ పిల్లలు జొన్నలు జొన్నలు సజ్జలు రావులు తిన్నారు కదా అందుకు ఇది చేసి రెడీ అయిందేమో చూద్దామా కరెక్ట్ గా చెప్పారు మీరు మిడిల్ లో రెడ్ గా వస్తే అయిపోయినట్టు అని ఒక్క సైడ్ అయ్యింది అన్ని పిండిల్ని కొంచెం ఫ్రై చేసి పెట్టారా ముందుగా ఓహో ఓకే సో ఇది మాత్రం మర్చిపోకండి మీరు ఇది ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే ముందు తీసుకున్న ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైట్గా కొద్దిగా ఫ్రై చేయాలంట ముందుగానే ఇది బంచ్ చేద్దాం అయిపోయింది ఓకే ఇది రెడీ అయింది అండి ఇది సర్వింగ్ బౌల్ తీసుకుందాం ఓకే బటరు పెరుగు ఓకే మీకేం కావాలి అది తీసుకోండి తీరు ఓకే రైట్ సో భాజ్ని థాలిపి రెడీ అయిపోయిందండి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇదైతే మాత్రం ఇప్పటి వరకు నేను టేస్ట్ చేయలేదు మనకి రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చారు కర్డ్తోని అలాగే బటర్తో కూడా ఎలా అయినా టేస్ట్ చేయొచ్చు అని చెప్పారు కదా సో నేను ఫస్ట్ బటర్తో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో తర్వాత కర్డ్తో కూడా టేస్ట్ చేద్దాం యాక్చువల్గా బటర్తో వచ్చేసి ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా టేస్ట్ నైస్ అండి చాలా సాఫ్ట్గా ఉంది యాక్చువల్గా దీంట్లో ఎక్కువ కారం అలాంటి యాడ్ చేయలేదు మంచి హెల్దీ ఫుడ్ అన్నారు కాబట్టి చాలా బాగుంది మంచి టేస్టీగా స్మూత్గా ఉంది కారంతో కూడా చూద్దాం సూపర్ ఇది కూడా చాలా బాగుందండి నాకైతే రెండు నచ్చాయి నిజంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి హెల్దీ ఫుడ్ కదా అండ్ ఇది కొంచెం ఎలా అంటే మనకి చపాతీ రోటీ ఇలా కాకుండా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంది కాబట్టి ఇంత సాఫ్ట్గా తింటున్నా కూడా డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శైలజ గారు చాలా బాగా చేశారండి చాలా చాలా బాగుంది మీరు రెడీ చేసింది మహారాష్ట్ర స్పెషల్ మేము నిజంగానే ఈ వంటని ఇక్కడ చూడలేదు మరి ఇలాంటి కొత్త వంటకాలని మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555 ఇది వాళ్ళ రుచి చూడు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై రుచి చూడులో కర్ణాటక స్పెషల్ డిష్ స్వీట్ పొటాటో బొబ్బట్లు తయారీ విధానం మన రుచి చూడులో డోంట్ మిస్ టు వాచ్